టాలీవుడ్ లో ఇప్పుడు ఒక నయా ట్రెండ్ నడుస్తుంది, అదే ఓల్డ్ మూవీస్ ను రీరిలీజ్ చేయడం. లాస్ట్ ఇయర్ పోగిరి సినిమా స్పెషల్ షోలతో మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత ఒక నైట్ షోలకు మాత్రమే పరిమితం అవ్వకుండా ఒక రోజు మొత్తం షోలు, తర్వాత వీకెండ్ వరకు స్పెషల్ షోలు, తర్వాత వారం మొత్తం కూడా స్పెషల్ షోలతో సినిమాలు లాంగ్ రన్ ను సొంతం చేసుకునే రేంజ్ కు వచ్చాయి. తక్కువ షోలకు ఎక్కువ కలెక్షన్లతో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమాతో సంచలనం సృష్టించగా తర్వాత జల్సా సినిమా కూడా ఎక్సలెంట్ గా రికార్డులను క్రియేట్ చేసింది. తర్వాత న్యూ ఇయర్ టైమ్ లో ఖుషి సినిమా సంచలన కలెక్షన్లను అందుకోగా ఒక్కడు వీకెండ్ వరకు మంచి వసూలనే సాధించింది. అన్నిటికన్నా లేట్ గా రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ ఒరిజినల్ రిలీజ్ కన్నా కూడా చాలా బాగా రీ రిలీజ్ లో మెప్పించి సెన్సేషనల్ కలెక్షన్లను దక్కించుకుని ఫ్లాప్ మూవీస్ లో రీ రిలీజ్ లో సెన్సేషనల్ కలెక్షన్లను అందుకున్న సినిమాగా నిలిచింది. రీసెంట్ గా దేశముదురు సినిమా కూడా ఒక్కరోజే మంచి వసూలను సాధించింది. మధ్యలో బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి కూడా పర్వాలేదు అనిపించగా ప్రభాస్ బిల్లా సినిమా మార్నింగ్ షోలతో కూడా మంచి వసూలను సాధించింది. ఒకసారి ఇప్పటి వరకు రిలీజ్ అయిన రీ రిలీజ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ను గమనిస్తే బిల్లా సినిమా 1.05 కోట్ల వరకు గ్రాస్ ను అందుకుంటే చెన్నకేశవరెడ్డి 1.10 కోట్ల వరకు గ్రాస్ ను సాధించింది. దేశముదురు సినిమా 1.65 కోట్ల గ్రాస్ ను అందుకుంటే పోగిరి సినిమా 1.73 కోట్ల దాకా గ్రాస్ ను సాధించింది. ఒక్కడు మూవీ 2.54 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేస్తే జల్సా సినిమా 3.20 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఇక ఆరెంజ్ మూవీ 3.36 కోట్ల గ్రాస్ ను అందుకుని టాప్ 2 ప్లేస్ లో నిలవగా టాప్ ప్లేస్ లో ఎవరికి అందనంత ఎత్తులో భారీ మార్జిన్ తో ఖుషి సినిమా 7.3 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసి ప్రస్తుతానికి రీ రిలీజ్ మూవీస్ లో 1 ప్లేస్ లో కొనసాగుతూ ఉంది. మరి అప్కమింగ్ రీ రిలీజ్ మూవీస్ లో ఏ సినిమా ఖుషి సినిమా రికార్డును అందుకునే అవకాశం, మించిపోయే అవకాశం ఉందని మీరనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.